గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? అందరూ హ్యాపీ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, నిన్నటి వీడియో అయిపోయింది కదండి, కాబూలీ చనా కాఫీ అందరూ ట్రై చేశారా? ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇవాళ వీడియో ఏమనుకున్నారా? తడాం, ఓల్డ్ టీషర్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. మన దగ్గర ఓల్డ్ టీషర్ట్స్ ఉండిపోయి ఉంటాయి కదా, వాటిని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం. అంటే ఒక టైప్ ఆఫ్ టీషర్ట్ నుంచి ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ డ్రెస్గా మార్చి చూపించడమే ఇవాళకి మన వీడియో. టీషర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? న్యూ బేబీ ఫ్రాక్స్ అంటున్నాం కదా, బేబీ ఫ్రాక్స్ చేయొచ్చండి టీషర్ట్స్ను ఉపయోగించి. అది ఎలా చేసామనేది చూద్దాం. ఈ ఫ్రాక్స్ను ఆల్రెడీ లాక్డౌన్లో స్టిచ్ చేసి ఉంచానండి, సో ఆ వీడియో ఇప్పుడు తీస్తున్నాను. లాక్డౌన్లో నేను తీయలేకపోయాను, బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, ఎలా చేశాను, ఆ టీషర్ట్ని మా అమ్మాయికి ఫ్రాక్ కింద ఎలా మార్చాను అనేది మాత్రం ఇప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ టీషర్ట్ని యూజ్ చేసాము ట్రాన్స్ఫర్మేషన్కి. ఇప్పుడు చూద్దాం ఎలా మారాయో. ఇది ఫస్ట్ ఫ్రాక్ అండి, దిస్ ఈజ్ ఫస్ట్ ఫ్రాక్. నేను ఇది ఒక టీషర్ట్ నుంచి చేశాను, ఒక వైట్ టీషర్ట్ తీసుకొని ఆ వైట్ టీషర్ట్ని ఈ ఫ్రాక్ కింద ట్రాన్స్ఫార్మ్ చేశానండి. అది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది, ఒక ప్యాచ్ వర్క్ క్లాత్. డిఫరెంట్ అంటే మనకు వైట్ ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ కలర్స్గా ఉండే క్లాత్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాంట్రాస్ట్ కలర్స్ ఉన్న క్లాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఏ పీస్ ఎక్కడ యూజ్ చేయాలనేది మనం ఫస్ట్ ఫైనలైజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నెక్ యూజ్ చేశాను, ఒక రౌండ్ నెక్ తీసుకున్నాను. సో రౌండ్ నెక్కి నెక్ డిజైన్కి ప్యాచ్ వర్క్ లాగా వేశాను. ఆ రౌండ్ నెక్కి కింద అదే పీస్లో ఉన్న రెడ్ ఫ్లవర్స్ అండ్ సమ్ రెడ్ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కట్ వర్క్ లాగా యూజ్ చేశాను. చూడండి ఒకసారి, ఇక్కడ రౌండ్ నెక్ ఉందండి. రౌండ్ నెక్కి చుట్టూ కూడా మనము ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చాము, ఒక స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసేసి. అండ్ ఆ క్లాత్లో ఉన్న రెడ్ ఫ్లవర్స్ని ఇక్కడ మనం ప్యాచ్ వర్క్ కింద యూజ్ చేసాము. అదే ప్యాచ్ వర్క్ని మళ్ళీ లీవ్స్ లాగా, అదే ఫ్లవర్స్ని లీవ్స్ లాగా డిజైన్ చేస్తూ పక్కన సపరేట్గా లీవ్స్ని ఎంబ్రాయిడరీ చేసాము. సో దీనికి రౌండ్ నెక్ పెట్టాము అండ్ హ్యాండ్స్కి రెడ్ అంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ కలర్లో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ బెల్ట్ లాగా కాకుండా నార్మల్లీ ఎప్పుడు కూడా పిల్లల ఫ్రాక్స్కి ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ బెల్ట్లు లేకుండా ఇక్కడ ఇలా డిజైన్ చేశామండి. సైడ్ టూ సైడ్స్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది ప్లస్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం ఎలా చేసామంటే ఫ్రంట్ సైడ్ ఒక చిన్న ఫ్లవర్ స్టిచ్ చేసాము, ఇక్కడ చిన్న ఫ్లవర్ స్టిచ్ చేస్తూ దానికి లీవ్స్ కూడా స్టిచ్ చేసాము. సైడ్ ఇలా పెట్టామండి, టూ థ్రెడ్స్ ఇలా వస్తాయి, సో దట్ మనం టై చేసుకోవచ్చు. మనం ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్గా టైట్ చేసుకోవచ్చు, ఎంత టైట్గా పెట్టుకోవాలంటే అంత టైట్గా కూడా మనం ఫ్రాక్ని డిజైన్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ అదే పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని ఒక బార్డర్ స్టిచ్ చేసామండి. మీరు చూస్తున్నారు కదా బార్డర్, ఆ బార్డర్ పైన మనము రన్నింగ్ స్టిచ్ యూజ్ చేసాము టూ కలర్స్లో. సో మనకు ఆ పీస్ ఏ దాంట్లో ఏదైతే మనం క్లాత్ తీసుకున్నామో అందులో ఉన్న టూ కలర్స్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, సమ్ పాషి గ్రీన్ అంటాం కదా ఆ టైప్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని తీసుకొని మనం ఇక్కడ రన్నింగ్ స్టిచ్ ప్లాన్ చేసామండి. ఫస్ట్ రెడ్ తీసుకున్నాము, దానిపైన మనం గ్రీన్ రన్నింగ్ స్టిచ్ ప్లాన్ చేసాము. సో నా ఓవరాల్ ఫ్రాక్ లుక్ ఇలా ఉంటుందండి. ఈ సైడ్ మనము నాట్ చేసాం కదా, సో నాట్ చేయకుండా ఉంటే ఈ విధంగా లూజ్గా పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది, మనం ఈ సైడ్స్ నాట్ చేసినప్పుడు ఆ విధంగా ఉంటుంది. సేమ్ మనం బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాము అదే డిజైన్ని. ఇక్కడ నేను ఫ్రాక్ యొక్క లెంత్ పెరగడానికి ఎక్స్ట్రా సపరేట్గా క్లాత్ మళ్ళీ దాని కింద సపరేట్గా ప్యాచ్ వర్క్ లాగా తీసుకుని దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా లెంత్ పెంచానండి. ఇక్కడ ప్యాచ్ వర్క్ సపరేట్ చేసిన తర్వాత ఇక్కడున్న క్లాత్ని మళ్ళీ లెంత్ పెంచడానికి ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మన ఫ్లవర్ డిజైన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కంపెనీ లోగో ఉందండి టీషర్ట్కి. సమ్ కంపెనీస్ లోగోస్ ఉంటాయి కదా టీషర్ట్స్కి, ఆ విధంగా ఇక్కడ కంపెనీ లోగో ఉండింది. ఆ లోగోని చేంజ్ చేయడానికి, ఐ మీన్ కనిపించకుండా చేయడానికి నేను ఈ ఫ్లవర్ని ప్లాన్ చేశాను ఇక్కడ. సో ఈ విధంగా ఈ ఫ్రాక్ కంప్లీట్ అయిందండి. చూడండి ఒకసారి, చాలా బాగుంటుందండి. ఇట్స్ ఏ లైన్ ఫ్రాక్ అంటారు పిల్లలకి, మామూలుగా 4 ఇయర్స్ వరకు, 4 ఇయర్స్ అమ్మాయిది మా అమ్మాయిది. సో దిస్ ఈజ్ ఏ లైన్ ఫ్రాక్ అండి. సో ఇది ఒక మోడల్, ఒక మోడల్ కింద ఇది స్టిచ్ చేశానంటే ఇక్కడ ప్యాచ్ వర్క్ యూజ్ చేశాను కంప్లీట్గా. ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని ఆ ఎక్స్ట్రా క్లాత్ని ప్యాచ్ వర్క్ లాగా యూజ్ చేసి స్టిచ్ చేశాను.
and this is another frock. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ అండి. చూస్తున్నారు కదా ఈ క్లాత్, ఇది ఈ క్లాత్ వైట్ క్లాత్ మొత్తం కూడా టీ షర్ట్ క్లాత్ అండి. కంప్లీట్ టీ షర్ట్ క్లాత్, మన ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా డిజైన్ చేసాము. ఇట్స్ ఎ కంప్లీట్ టీ షర్ట్ క్లాత్. సో మన దగ్గర కాలర్ తీసేసి ఇక్కడ మనం బోట్ నెక్ ఇచ్చామండి పాప డ్రెస్ కి. చూస్తున్నారు కదా బోట్ నెక్ ఇచ్చాము అండ్ బీడ్ బీడ్ వర్క్ చేసాము. ఇక్కడ బీడ్ ఎంబ్రాయిడరీ చేసాము. సో బీడ్ వర్క్ చేస్తూ పైన స్టోన్స్ స్టిచ్ చేసామండి. స్టోన్స్ చూస్తున్నారు ఇవన్నీ కూడా అటాచ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఎలివేట్ చేయడానికి డిజైన్ ని కంప్లీట్ ప్లెయిన్ ఉండకుండా డిజైన్ ఎలివేట్ చేయడానికి అని చెప్పేసి మనం ఇక్కడ ఈ డిజైన్ పెట్టామండి. ఈ క్లాత్ ఎక్కడది అనుకుంటే ఈ క్లాత్ నాకు ఒక డ్రెస్ కి స్లీవ్స్ గా ఇచ్చారండి. సో నేను దానికి స్లీవ్స్ నెట్టెడ్ కాకుండా వేరే క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాను. అప్పుడు మిగిలిపోయిన స్లీవ్ క్లాత్ ఇది నెట్టెడ్ స్లీవ్ క్లాత్. సో నేను దాన్ని ఇక్కడ ఇలా యూజ్ చేశానండి. చూస్తున్నారు కదా, అంటే మనము ఫస్ట్ ఒక స్టిచ్ చేసిన ఒక ఫెదర్ టైప్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని గ్యాదరింగ్ చేశాను. గ్యాదరింగ్ చేసి ఆ గ్యాదరింగ్ ఇక్కడ స్టిచ్ చేశాను. సో మిడిల్ ఆఫ్ ప్లెయిన్ గా వదిలేయకుండా మొత్తం బీడ్ వర్క్ తో ఎంబలిష్ చేశానండి. పైన స్టోన్ వర్క్ ఇచ్చాను దీంట్లో అండ్ ఇక్కడ బీడ్ వర్క్ తో ఎంబలిష్ చేశాను. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం లెంత్ ఇంక్రీజ్ చేయాలండి. ఇప్పుడు టీ షర్ట్ లెంత్ తక్కువ ఉంటుంది. సో మన గర్ల్ లెంత్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నేను ఆ నెట్ ని యూజ్ చేసి లెంత్ ఇంక్రీజ్ చేశానండి. సో ఇక్కడ ఈ పీస్, సో మామూలుగా వైట్ పీస్ వచ్చేయాలి కానీ ఇక్కడ కట్ చేసేసి ఈ పీస్ దాదాపు ఒక 3 ఇంచెస్ పీస్ లెంత్ ఎక్కువ పెరిగేలాగా ఈ విధంగా ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేసాము డౌన్ పార్ట్ లో. ఇంకా లాస్ట్ ఫ్రిల్స్ ప్లాన్ చేసామండి కింద, సో దట్ ఆ కింద వైట్ లుక్ అంతా వెళ్ళిపోయి ఎలివేట్ అవ్వాలని చెప్పేసి. చూస్తున్నారు కదా పింక్ అంటే అదే నెట్టెడ్ క్లాత్ ని ఇంకొంచెం ఫ్రిల్స్ లాగా యూజ్ చేస్తూ ఇక్కడ మనము ఈ డ్రెస్ ని ఎలివేట్ చేసాము ఈ విధంగా. ఈ విధంగా ఉంటుందండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ ఈజ్ లైక్ దిస్. కంప్లీట్ ఇలా అనిపిస్తుందండి, బోట్ నెక్ ఉంటుంది. సో మనం స్లీవ్లెస్ చేసాము అంటే సమ్మర్ ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను నేను నార్మల్గా. సో స్లీవ్స్ డిజైన్ చేయలేదు, ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. చూస్తున్నారు కదా కంప్లీట్ ఫ్రాక్ డిజైన్ ఇలా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇవి రెండు నేను మా అమ్మాయి కోసం డిజైన్ చేసిన ఫ్రాక్స్ అండి. తనకు చాలా ఇష్టం ఈ 2 ఫ్రాక్స్. ఈ 2 ఫ్రాక్స్ వేసుకున్న తర్వాత తను ఎలా ఉంటుందని చెప్పేసి మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పిక్స్ పోస్ట్ చేస్తామండి. అక్కడికి వెళ్ళి తప్పకుండా చూడండి, డోంట్ మిస్. ఎలా ఉంది అంటే ఆ వేసుకున్న తర్వాత తన స్టైల్ ఎలా ఉంది ఆ డ్రెస్లో అని చెప్పేసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుందండి. ఆ ఆల్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్, ఎందుకంటే చాలా మంది మర్చిపోతున్నారు అండ్ మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఎప్పుడైనా నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ 2 ఫ్రాక్ డిజైన్. ఇది ఒకటి మీకు ఇప్పుడు ఈ 2 ఫ్రాక్స్ కూడా కంప్లీట్గా ఎలా ఉంటుందో ఒక లుక్ మొత్తం చూపిస్తానండి, చూడండి. సో దట్ ఈ 2 ఫ్రాక్స్ యొక్క ఇమేజెస్ కూడా మీకు లింక్ కింద డౌన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.